అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఈ తరగతిలో మరి ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ తరగతి మరి తెలుగు వాచకము నుండి మూడవ పాఠమైనటువంటి శతక సౌరభవము మరి రెండవ భాగాన్ని మనం బోధించుకుందాం మరి ఇప్పటికే మీకు మొత్తము ఈ శతక సౌరభం చదవండి ఆలోచించి చెప్పండి అలాగే ఉద్దేశము కవులు వారి యొక్క కాలము వారి రాసినటువంటి శతకాల గురించి విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు విద్య నేర్చుకుంటే బ్రతుకంతా వెలిగిపోతుందంట కారణం ఏంటి తెలుసా మరి ఉపాధ్యాయుడే నిత్య విద్యార్థి అని పేర్కొంటాం ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటే ఎప్పుడు కూడా విద్య నేర్చుకుంటూనే ఉంటాడు మరి విద్యార్థి ఎలా ఉండాలి మరి భవిష్యత్తుని చక్క పెట్టుకోవాలనుకున్నాడు ఎలాగా ఉండాలి ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళు మరి ప్రతి క్షణాన్ని ఎలా చదువుకోవాలి దాన్ని గమనించుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని కొనసాగించండి మరి తర్వాత పద్యంలోకి వెళ్దామా ఐదవ పద్యం చూద్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఐదవ పద్యాన్ని ఇక్కడ నేను మీకు చక్కగా పాడి వినిపిస్తాను ఈ పద్యాన్ని మీరు వినండి దీని భావము దీని యొక్క వివరణ కూడా మరి ఇక్కడ ఇస్తాను ఇది చక్కగా నేర్చుకోండి పిల్లలు అలాగే పోటీ పరీక్షలు కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పద్యము ఇది మరి ఐదవ పద్యాన్ని మనం నేర్చుకున్నాం నేను ఒకసారి ఆలపిస్తాను చూడండి కనక విశాల చే కనక విశాలచేలా శాత కుఠార ధార సజ్జన పరిపాల శివిజ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కన సార సారయస దాసరీ करुणापयो निधि कनक विशाल चेला शात कुठार शातकुठारध सज्जन परिपालसीला दिव्यजस्तुता సద్గుణ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన సార సారయస దారధీ కరుణాపయోనిధి పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘన సార సార దాసరీ కరుణాపయోనిధి అందరికీ ధన్యవాదములు ఈ పద్యముని మీరు విన్నందుకు మరి ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం చూడండి ఈ పద్యం ఎవరి గురించికి వివరించబడిందంటే శ్రీరాముని యొక్క గుణగణాలను గురించి చాలా అద్భుతముగా ఈ పద్యాన్ని వివరించడం జరిగింది మరి ఈ పద్యము యొక్క భావాన్ని చూద్దాం చూడండి కనక విశాలచేల భవకాన శాత కుఠారధారా అంటే కనక విశాల చేయాలంటే కనకం అంటే బంగారము విశాలం అంటే పెద్దదైనటువంటి చేల అంటే వస్త్రము అంటే కనక విశాల చేయాలంటే బంగారము వంటి పెద్దదైనటువంటి విశాలమైనటువంటి బంగారముతో కూడినటువంటి వస్త్రములను ధరించిన ఓ రామా ఇక్కడ మనకి చూస్తే దాసరథి అన్నాడు అంటే దశరథ మహారాజు యొక్క ఓ కుమారుడా ఓ రామా కరుణాపయోనిధి కరుణ అంటే జాలి దయ పయోనిధి అంటే సముద్రము కాబట్టి దయకు సముద్రము వంటి వాడా ఓ రామా అని ఇక్కడ సంబోధన చేస్తూ మరి బంగారముతో కూడినటువంటి విశాలమైన వస్త్రములను ధరించిన వాడా సంసారం అనేటువంటి అడవిని సంసారం అనేటువంటి అడవిని శాత అంటే పదునైనటువంటి కుటారం అంటే గొడ్డలితో నాశనము చేసేవాడా సంసారం అనేటువంటి అడవిని పదునైనటువంటి గొడ్డలితో మరి గొడ్డలి అంచుతో మరి నాశనము చేసేవాడా అంటే సంసారమైనటువంటి సమస్యలను పదునైన గొడ్డలతో నాశనము చేసేవాడా సజ్జన పరిపాల శీలా సజ్జనులు అంటే మంచివారు మంచివారిని నీ యొక్క పరాక్రమము చేత చక్కగా పరిపాలన చేసేవాడా మంచివారిని రక్షించేవాడా ఓ శీల గుణము కలిగినవాడా ఓ మంచి స్వభావము కలిగినవాడా దివిస్తుత అంటే దేవతలు దేవతలు చేత స్తుతించబడినవాడా ఓ రామ సద్గుణ సద్గుణాలను కలిగినవాడా సద్గుణాలకు అంటే అన్ని గుణాలను మూర్తిభవించిన వాడా అన్ని గుణాలకు మూలమైన వాడా సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కరుణాపయో నిధి అన్ని గుణాలకు మూలమైన వాడా కాండ సంజనిత అంటే నీటి ఎందు పుట్టిన అగ్ని వలె పోలినవాడా పరాక్రమ శౌర్య పరాక్రమములు ఎందు పరాక్రమముల ఎందు క్రమ అంటే సరి అయినటువంటి విశారద అంటే నేర్పు కలువాడా నైపుణ్యము కలిగిన వాడా శారద కంద కుంద చందనా శారద అంటే శరత్కాలములో ఉన్నటువంటి మేఘము వంటివాడా వాడా శారద కంద కుంద చందన ఘనసారసారయస కాబట్టి శారద అంటే ఇక్కడ మనం చూస్తే శరత్కాలములో కంద అంటే శరత్కాలములో ఉన్నటువంటి మేఘము వంటి వాడ మేఘమును పోలినవాడా కుంద కుంద అంటే మల్లెలు వంటి వాడ అంటే చందనమును వాడా ఘనసార కర్పూరమలే సారయస స్వచ్ఛమైనటువంటి కీర్తి దశరథీ దశరథ మహారాజు యొక్క కుమారుడువైన ఓ రామా కరుణాపయోనిధి నీవు దయకు సముద్రము లాంటి ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని మరి చక్కగా రాయడం జరిగిందో కవి కాబట్టి మిత్రులరా ఈ పద్యాన్ని చాలా అద్భుతంగా మనం నేర్చుకోవాలి చూడండి ఒక్కసారి మీకు దీని యొక్క భావనంతా చెప్తాను రాముడి యొక్క గొప్ప గుణాలను గురించి ఇక్కడ వివరించబడింది కనక విశాల చేల పెద్దవైనటువంటి విశాలమైనటువంటి మరి బంగారముతో కూడినటువంటి వస్త్రములను ధరించిన వాడ అంటే మరి సంసారం అనే అడవిని శాత కుఠార ధార అంటే పదునైనటువంటి గొడ్డలి ధారతో నాశనము చేసేవాడా సజ్జన పరిపాలశీల సజ్జను అంటే మంచి వారిని మరి చక్కగా పరిపాలన చేసేటువంటి స్వభావము కలిగిన వాడా దివిజస్తుత అంటే మరి దేవతల చేత స్థుతించబడినవాడా సద్గుణ కాండ అన్ని గుణాలకు మూలమైన వాడా కాండ సంజనిత అంటే యందు పుట్టిన అగ్ని వలె పరాక్రమ అంటే శౌర్య పరాక్రమముల ఎందు క్రమ అంటే సరి అయినటువంటి విశారదుడు అంటే నేర్పు కలిగిన వాడవు శారద కంద అంటే శరత్కాలములో మేఘము వంటి వాడా కొంద అంటే మల్లెలు ఓలే చందన అంటే చల్లధనాన్ని ఇచ్చేటువంటి చందనము ఓలే ఘనసారము అంటే మరి కర్పూరము ఓలే సారయస అంటే మరి స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగిన వాడా ఓ రామా నువ్వు దయకు సముద్రము లాంటి వాడు అయ్యా అని ఈ కవి ఈ పద్యంలో అద్భుతంగా చెప్పడం జరిగింది మరి దీనిలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కూడా నేను ఇక్కడ మీకు బోధిస్తాను చూడండి చాలా చాలా చక్కనేటువంటి పద్యాన్ని మనం నేర్చుకున్నాం కనకము అంటే అర్థము బంగారము విశాల అంటే పెద్దదైన చాల అంటే వస్త్రము వస్త్రము ఇందులో అర్థాలు మరి సందులు సమాసాలు ప్రకృతి వికృతులు అన్ని వ్యాకరణ అంశాలు కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం చూడండి కనకం అంటే బంగారము విశాల అంటే పెద్దదైన చాల అంటే వస్త్రము కానన అంటే అడవి శాత అంటే పదునైనా పదునైనా కుఠారం అంటే గొడ్డలి గొడ్డలి సజ్జనులంటే మంచివారు శీల అంటే గొప్ప స్వభావం కలిగిన వాడు దివిజులు అంటే దేవతలు దివిజులు అంటే ఎవరండి దేవతలు సద్గుణాలు అంటే మంచి గుణాలు కలిగిన వాడు తర్వాత పరాక్రమం అంటే సౌర్య పరాక్రమలు కలిగిన వాడు క్రమం అంటే సరి అయినటువంటిది విశారదులు అంటే నేర్పు కలిగిన వాడు ఇక్కడ శారద అంటే ఇక్కడ శరత్కాలము ఇక్కడ మీకు ఒక్క మరి అలంకారం తెలియజేస్తాను చూడండి ఈ పద్యంలో ఏ అలంకారం ఉందని అడిగితే మనం గమనించాలి చూడండి ఇక్కడ ఇక్కడ మనకి అభ్యర్థులు చెప్పగలరా ఏ అలంకారం ఉందంటే కొన్ని కొన్ని పద్యాల్లో మనం అలంకారాలు కూడా గుర్తించవలసి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం దీంట్లో ఒక అలంకారం చూడండి మీకు చూడండి ఇక్కడ సద్గుణ కాండ కాండ ఇక్కడ సద్గుణ కాండ అంటే అన్ని గుణాలకి మూలమైన వాడు అని ఇక్కడ ఇక్కడ సమూహం అనేటువంటి మాట చూస్తాం ఇక్కడ కాండ సంజనిత అంటే నీటి ఎందు పుట్టిన అగ్నివోలే అంటాం కాబట్టి ఇక్కడ మనకి కాండ కాండ అనేటువంటి వేరు వేరు అర్థాలు మరి వెంట వెంటనే పదాలు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ చేకానుప్రాస అలంకారం ఉంది తర్వాత దీన్ని కూడా మీకు అర్థమైనట్టు ఇక్కడ చెప్తాను చూడండి విశారద శారద 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 అంటే అంటే విశారద ఇక్కడ విశారద అంటే ఈ శారద అంటే నేర్పు కలవాడు అని అర్థం నేర్పు కలవాడు నేర్పు కలవాడు ఇక్కడ శారద అంటే శరత్కాలము ఇక్కడ కాలాన్ని చూపిస్తుంది ఇక్కడ ఈ శారద అంటే శరత్కాలము శరత్కాలం అంటే సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదముతో వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రస అలంకారం అంటారు అర్థమవుతుందా సమాన వర్ణాలు గల పదాలు సమాన వర్ణాలు గల పదాలు అంటే ఏంటి ఇక్కడ విశారదలో శారదా శారద ఉంది ఇవి రెండు సమానమైనటువంటి వర్ణాలు కాబట్టి ఈ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి కానీ అర్థం వేరుగా ఉంటుంది అర్థం ఎలా ఉందండి విశారదలో ఇక్కడ విశారద శారద అంటే నేర్పు కలిగిన వాడు ఇక్కడ శారద అంటే మరి మేఘము వంటి వాడు అని మరి వేరు వేరు అర్థాలు అందుకని సమాన వర్ణాలు గల పదాలు అర్ధ భేదముతో వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు అదే లాటానుప్రాస అలంకారం అంటే సమాన వర్ణాలు గల పదాలు తాత్పర్య భేదముతో వెంట వెంటనే రావడాన్ని అది లాటానుప్రాస అలంకారం అంటారు అలాగే ఎమకాలంకారం కూడా మీరు భేదాన్ని గమనించాలి నేను అలంకారాలు మరి ప్రతి పాఠంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి నా అలంకారాలన్నీ కూడా ఒక్కసారి మీరు వింటే మరి ఎస్జిటి వారు కానీ స్కూల్ అసిస్టెంట్ల వారు కానీ ఎవ్వరు కూడా అలంకారాల మీద మరి ఎటువంటి అనుమానాలు ఉండవు కాబట్టి మరి మొత్తం అలంకారాల మీద మరి ఆరో తరగతి నుండి మరి పదో తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం అలంకారాల మీద మీకు విపులంగా వివరించేటువంటి మరొక వీడియో మీకు నేను తయారు చేస్తాను ఖచ్చితంగా మీరు అలంకారాల మీద అస్సలు మరి బిట్టు పోగొట్టుకోరు ఓకేనా తర్వాత చూద్దాం ఇక్కడ చూడండి అంటే ఇది కూడా మనకి చాకానుప్రాస్ అలంకారమే ఉంది ఇక్కడ చూద్దాం ఘనసారసార అంటే మూడు విధాలుగా మనకు కనిపిస్తుంది అక్కడ ఇక్కడ ఘనసారం అంటే కర్పూరం అనేటువంటి అర్థం తీసుకోవచ్చు ఇక్కడ సారసి అంటే స్వచ్ఛమైనటువంటి కీర్తిగా మరి వేరు వేరు అర్థాలుగా మనం తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ఈ యొక్క పద్యంలో ఏ అలంకారం ఉందని ప్రధానంగా అడిగితే ఖచ్చితంగా చేకానుప్రస్థ అలంకారం ఉందని మనం గుర్తించుకోవాలి ఓకే దీని తర్వాత మనకి ఇందులో సందులు ఏమైనా ఉంటే చూద్దాం దీంట్లో సంధి పదాలు చూద్దాం సద్గుణ అనేటువంటి పదం తీస్తే సత్ ప్లస్ గుణ సత్ ప్లస్ గుణ సద్గుణ జస్త్వ జస్త్వ సంధి సంధి సద్గుణ సత్ ప్లస్ గుణ సద్గుణ జస్త్వ సంధి తర్వాత పయోనిధి అనేటువంటి ఒక పదం తీసుకుంటే పయహ ప్లస్ నిధి పయోనిధి ఇది విసర్గ విసర్గ సంధి సంధి ఈ యొక్క పద్యంలో చాలా ముఖ్యమైన మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది సద్గుణ సత్ ప్లస్ గుణ సద్గుణ జస్త్వ సంధి పయోనిధి పయహా ప్లస్ నిధి పయోనిధి విసర్గ సంధి తర్వాత సమాసాలు చూద్దాం కనక విశాలచేల కనకముతో కనకముతో విశాల చేల చేల అంటే కనకముతో చేయబడినటువంటి విశాలమైనటువంటి వస్త్రం కాబట్టి తో వచ్చింది కాబట్టి చేతన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసము తృతీయ తత్పురుష సమాసము ఇక్కడ మనకి విశాల చేల అన్నా అనుకోండి ఇదే ఇంకొక పదం తీసుకుంటే విశాల చేల అంటే విశాలమైన విశాలమైన ఇది సమాసం మళ్ళీ మారిపోతుంది ఏంటండి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము తర్వాత దివిజస్తుత దివిజుల చేత స్థుత అంటే దివిజస్తుత అంటే అంటే దేవతలు కాబట్టి దివిజుల దివిజుల చేత స్థుత ఇది చేత తోడంతో తృతీయ తత్పురుష సమాసము తృతీయ తత్పురుష సమాసము ఇక్కడ చూడండి సద్గుణ కాండ సద్గుణ కాండ అంటే సద్గుణముల యొక్క కాండ అన్ని గుణములకు మూలము కాబట్టి సద్గుణముల యొక్క కాండ సద్గుణముల యొక్క యొక్క కాండ కాండ అంటే మూలం సద్గుణాలకి మూలమైన వాడు ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి కిన్ కున్ని యొక్క లోపల షష్ఠి తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసము చూడండి షష్ఠి అన్నప్పుడు ఇలా రాయాలండి ఇది రాస్తే ఈ షష్ఠి అంటే ఆరో సంఖ్య ఆరు అదే మీరు ఈ సంఖ్య రాస్తే ఇది రాస్తే ఇది అరవై అవద్దు అనమాట అందుకని ఈ టావత్తు పెట్టకూడదు చుక్కున్నటువంటి తావత్తు మనం పెట్టాలి షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఇది ఆరు అనేటువంటి సంఖ్యను చూపిస్తుంది ఓకేనా తర్వాత సద్గుణ కాండ అంటే సద్గుణములు యొక్క కాండ ఘనసారము ఘనసారం అంటే ఘనమైన సారము ఘనమైన సారము ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము సారయస సారమైన సారమైన యశస్సు అంటే యస అంటే స్వచ్ఛమైనటువంటి కీర్తి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఇవి మనకు ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి మరి సమాసాలు సందులు ఇందులోనే మరి చాలా ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులు కూడా మనం చూద్దాం భవము అనే మాట ఉంది భవము భవము అనే మాటకి ప్రకృతి పదము వికృతి పదం ఏంటంటే బాము బాము కొఠారము అనే ఉంది ఏంటి సార్ కొఠారము కొఠారం అనే ప్రకృతి పదము వికృతి ఏంటంటే గొడ్డలి గొడ్డలి మనం ప్రకృతి వికృతులు నేర్చుకుంటున్నాం ప్రకృతి వికృతులు భవము అంటే బాము అలాగే కుఠారం అంటే గొడ్డలి కాననం కాననం అంటే కాన సద్గుణములో గుణము ఉంది గుణము వికృతి పదం గుణము తర్వాత కంద అంటే గడ్డ కాండ ఉంది కాండ కాండ అంటే కాడా కాండ అంటే కాడా ఘనము ఉంది ఘనము ఘనము అంటే గ నము గుంధ గొంద గొంద ప్రకృతి గుంద ప్రకృతి కొంద వికృతి కొంద వికృతి ఇవి మనకి ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు ఒక్కసారి మళ్ళీ చూడండి భవము అంటే బాము కొఠారం అంటే గొడ్డలి కానను అంటే కాన గుణము అంటే గుణము కంద అంటే గడ్డ కాండ అంటే కాడ ఘనము అంటే ఘనము గుంధ అంటే కొంద ఇవి మనకున్నటువంటి మరి ప్రకృతి వికృతులు చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యము దీని తర్వాత మనం ఆరో పద్యాన్ని ఏడో పద్యం ఎనిమిది మొత్తం పద్యాలన్నీ కూడా మనం చెప్పుకుందాం చాలా చక్కగా మనం మరి పాడుకుందాం నేర్చుకుందాం మీకు నచ్చితే మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నా యొక్క వీడియోలని మరి మీ యొక్క స్నేహితులకి మరి ఫార్వర్డ్ చేయమని అందరికీ ఒక ముఖ్య గమనిక మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నవారు మరి నేను ప్రతి పాఠమును కూడా ప్రతి పద్యాన్ని లైన్ టు లైన్ బోధిస్తున్నాను దాని మీద మరి యాభై ప్రశ్నలతో కూడినటువంటి పరీక్ష పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి పాఠం మీద ఒక యాభై ప్రశ్నలు ఇచ్చి పాఠమును బోధించి మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇలాగా ప్రతి పద్యము ప్రతి లైన్ టు లైన్ మీరు పాఠ్యాంశాలు వినాలనుకుంటే చిందాడు చిన్నోడు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో చాలా ఎగ్జామ్స్ ప్రతి పాఠం మీద పెడుతున్నాను కాబట్టి పరీక్షలు రాయండి మరి మీరు కావాలనుకున్నటువంటి మీరు కోరుకునేటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి నా పాఠ్యాంశాలు మీకు చాలా ఉపయోగపడతాయని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు